डॉक्टर गारू हेमलता इला अडुगुतुन्नारु माकु पिल्लल लेरु रकरकाल चिकित्सल तरवात डॉक्टर्ल सलहा प्रकार कृत्रिम गर्भधारण मेलु अने अभिप्रायानिकि वच्चां अयिते मामूलुगा पुट्टे पिल्लल कंटे कृत्रिम गर्भधारणतो पुट्टे पिल्ललो एक्कुवगा आरोग्य समस्यलु तलेत्तुतुन्नायनि विन्नां అదెంత వరకు నిజమో చెప్పండి అలా జీవితాంతం అనారోగ్యంతో ఉండే పిల్లల్ని కనడం కంటే ఎవరైనా అనాథలను దత్తత తీసుకోవడం మంచిదేమో అనిపిస్తుంది కృత్రిమ గర్భధారణతో పుట్టే పిల్లల్లో ఆరోగ్య సమస్యల గురించి చెప్పండి అని అడుగుతున్నారు హేమలత గారు పుట్టిన పిల్లల్లో అవకతవకలు లేదా జన్యుపరమైన లోపాలు ఎక్కువ పెరుగుతాయి లేదా ఎక్కువ ఉంటాయి అనేది లేదండి మెయిన్గా మనం చూసుకోవాల్సింది స్లైట్గా రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ అనేది కొంచెం పెరగటం అనేది జరుగుతుంది అంటే కొంచెం అంటే మిస్క్యారేజ్ ఫస్ట్ 3 మంత్స్లో కొంచెం రిస్క్ మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతుంది అంతేకాని ఈ జన్యుపరమైన లోపాలు అనేది ఎక్కువగా రావడం అనేది లేదండి ఇప్పుడు ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్ ఏదైతే టెక్నాలజీ మనకి ఇంప్రూవ్ అయిందో అదేవిధంగా బెటర్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేది అవైలబుల్గా ఉండటం వలన చాలా వరకు అంటే మెజారిటీ వరకు వచ్చే జన్యుపరమైన లోపాలన్నింటినీ కూడా మనం ఎర్లీగానే తొలి దశల్లోనే దీన్ని గుర్తించటం అనేది జరుగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ మంత్లో తీసుకుంటే కనుక ఎన్టీ స్కాన్ అనేది చేసుకోవడం డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేసుకోవడం ఇంకా ఏమన్నా డౌట్గా అనిపిస్తే కనుక మనము ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే బేబీ లోపల ఉన్న ఉమ్మనీరుని కూడా తీసి మనం పరీక్షకి పంపించటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది తర్వాత 5వ నెలలో చేసే స్కాన్ ముఖ్యమైన స్కాన్ సో ఇవన్నీ కూడా మంచి సెంటర్లో మంచి రేడియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్తో ఇవి టెస్టులు కనుక అవసరమైనట్లు చేయించుకుని ఏదైతే ఈ లోపాలను అనేది మనం ఎర్లీగానే గుర్తించటం అనేది జరుగుతుంది